Hi friends, welcome back to my channel Telugu Beauty and Health Tips. This is Radha. Ela unnarandi andaru? Stay home, stay safe. Intlone unnandi, safe ga unnandi. Dayachesi bayatiki ekkadiki kuda velladu. Endukante corona alane undi kabatti. Okay friends, ee roju topic loki velipodam. Nannu oka అమ్మాయి నన్ను అడిగిందండి. నేను ఎప్పుడు అడిగిందంటే నేను స్కిన్ లైట్నింగ్ క్రీమ్ చేశాను కదా, నన్ను ఆ క్రీమ్ చేసినప్పుడు నన్ను ఇన్స్టాలో ఒక మెసేజ్ చేసింది అనమాట. ఈ సేమ్ ఇదే ఐడి ఉంటుందండి, తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ అంటది. ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నాది. మొన్న ఎవరో అడిగారు నన్ను, ఎస్ అక్క నేను బెట్నోవెట్ సి క్రీమ్ యూజ్ చేస్తున్నాను, యూజ్ చేసినాక కొంచెం నా స్కిన్లో తేడా వచ్చిందక్క, కొంచెం చాలా బాధగా చెప్పింది అనమాట, ఆ క్రీమ్ గురించి రివ్యూ చేయక్క నువ్వు అని చెప్పేసి నన్ను అంది. ఎస్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయిందండి నాకు ఆ క్రీమ్ తోటి. నేను స్కిన్ లైట్నింగ్ క్రీమ్ అయితే నేనైతే యూజ్ చేయలేదు, కాకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నేను గూగుల్లో సెర్చ్ చేసి నా ఫ్రెండ్స్ని కనుక్కొని మీకు రివ్యూ ఇచ్చాను. అండ్ ఇంకొకటి క్రీమ్ ఏంటంటే ఎరిటాప్ నేను యూజ్ చేశాను, పింపుల్స్కి బాగా యూజ్ అయింది. అండ్ ఈ బెట్నోవెట్ సి కూడా నేను యూజ్ చేశాను, అది ఎప్పుడు నాకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చింది అనేది కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఎస్ నేను ఫస్ట్ నా ప్రెగ్నెన్సీలో అనే ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ కలర్ అనేది చాలా చాలా బాగా నల్లగా అయిపోయాను నేను. ఈ నెక్ దగ్గర బాగా బ్లాక్ వచ్చేసింది, అప్పుడు పిక్స్ నేను పెడతాను కుదిరితే ఉంటే, అప్పుడు బాగా నల్లగా అయిపోయాను అనమాట ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఏం చేశానంటే ప్రెగ్నెన్సీ అయిపోయినాక నాకు పాప పుట్టినాక ఏం చేశానంటే చాలా ఫేస్ అంతా కూడా నల్లగా వచ్చేసింది, ఒక పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అయింది, ఒక మంగు మచ్చలాగా వచ్చేసింది ఫేస్ అంతా నెక్ అంతా అని చెప్పేసి నేను ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఆయన చూసి కొన్ని క్రీమ్స్ రాసి ఇచ్చారనమాట. అందులో వన్ ఆఫ్ ద క్రీమ్ వచ్చేసి ఈ బెట్నోవెట్ సి అనమాట. ఈ క్రీమ్ చెప్పారు, ఈ క్రీమ్ రాసిచ్చారు, నేను యూజ్ చేశాను. నేను ఎన్ని రోజులు యూజ్ చేశానంటే ఎగ్జాక్ట్గా ఒక 20 డేస్ యూజ్ చేసి ఉంటానండి. ఈ 20 డేస్ యూజ్ చేసినాక ఏమైందంటే ఫేస్లో నాది ఆల్రెడీ కొంచెం కాంబినేషన్ స్కిన్ అనమాట, ఏమైందంటే కంప్లీట్గా నా స్కిన్ డ్రై అయిపోయింది. ఫస్ట్ డ్రై అయిపోవడం ఏంటంటే అసలు ఆ క్రీమ్ పెట్టినాకండి, ఆ క్రీమ్ పెట్టి అప్లై చేసినాక ఫేస్ వాష్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మనకి చలికాలంలో మన స్కిన్ అయితే ఎలా పొట్లు పొట్లుగా వచ్చేస్తుందో ఫేస్ అంతా కూడా అలానే వచ్చింది. రిజల్ట్ లేదు కానీ బాగా డ్రైనెస్ వచ్చేసింది అనమాట స్కిన్లో. అలాగే నాకు ఈ నలుపుదనం ఒక పక్కన పెడితే ఇది అంటే ఇది పెట్టు పోలేదు, ఈ నల్లదనం అనేది పోలేదు. పోగా ఇటు సైడ్ అంతా కూడా నాకు ఒక బ్లాక్ ప్యాచ్ లాగా ఫామ్ అయిందనమాట ఇటు స్కిన్లో. అది నాకు చాలా రోజులు ఉందండి. అసలు ఆ క్రీమ్ అంటేనే నాకు భయం వేస్తుంది అనమాట. తను గుర్తు చేసింది నాకు, ఒకసారి రివ్యూ చేయక్క ఈ క్రీమ్ గురించి, నేను కూడా కొంచెం నా స్కిన్ని పాడు చేసుకున్నానక్క అని చెప్పేసి అంది. ఎస్ అండి, మీకు యూస్ఫుల్ అవ్వాలని నేను ఏ వీడియో అయినా చేస్తున్నాను, అలాగే ఈ వీడియో కూడా చేశానన్నమాట. చాలామందికి ఏంటంటే స్కిన్ డాక్టర్స్ కూడా అండి, మనం మేజర్ ఇష్యూస్ ఉంటే కానీ స్కిన్ డాక్టర్ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళదు. మేజర్ ఇష్యూస్ అంటే లైక్ బాగా ఎగ్జిమా ఎక్కువగా ఉన్నా, కొంచెం స్కిన్లో ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వచ్చినా అప్పుడు వెళ్ళండి, ఏదన్నా కాలిపోయినా కానీ. దయచేసి స్కిన్ కలర్ కోసం కానీ పింపుల్స్ కోసం కానీ స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు ఈ క్రీమ్సే ఇస్తారు. కంప్లీట్గా స్టెరాయిడ్స్ ఉంటాయండి ఈ క్రీమ్స్లో. స్కిన్కి ఏ క్రీమ్ ఇచ్చినా కూడా కొంచెం స్టెరాయిడ్స్ అనేవి మిక్స్ అవుతాయి, దానివల్ల మనకి రిజల్ట్ రాకపోగా మన ఫేస్ అనేది కొంచెం నల్లగాను ఒక డార్క్ ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఆ డార్క్ ప్యాచ్ అనేదండి నా స్కిన్ మీద చాలా రోజులుంది. నాకు ఆ ఉన్న బ్లాక్నెస్ పోగా స్కిన్ అంతా డ్రైగా అయిపోయింది, ఆ డ్రైనెస్ ఇప్పటికీ ఉంది నా ఫేస్లో, స్కిన్లోనే చేంజ్ వచ్చేసిందండి. నిజంగా మనం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఏదో టెస్ట్లు చేస్తారు, క్రీమ్స్ ఇస్తారనుకుంటే మనకి కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి అన్నమాట. నేను అప్పటి నుంచి నాకు ఆ క్రీమ్ చూస్తేనే ఎంత కోపం వస్తుందో ఏంటంటే అండి, మనం ఉత్తి పుణ్యానికి మన ఫేస్ని మనం పాడు చేసుకుంటున్నామా అనిపిస్తుంది. అస్సలు యూజ్ చేయొద్దండి ఎవరైనా సరే పిగ్మెంటేషన్ ఉన్నా, లేదంటే ఇంకేదైనా పింపుల్స్ కానీ మంగు మచ్చలని కానీ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఉన్నవాళ్ళు, అంటే మరీ సివియర్గా ఉన్నవాళ్ళు వెళ్ళండి. నార్మల్గా కలర్ ఇంప్రూవ్ కోసం, పింపుల్స్ కోసం అనేవాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళొద్దండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను.
కంప్లీట్ గా స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ ఇవన్నీ కూడా స్కిన్ లైట్ క్రీమ్ కూడా సేమ్ అలానే, దానికన్నా ఇది ఇంకా డేంజర్ అండి. అది ఇంకా మీకు రాసిన రోజులు కొంచెం రిజల్ట్ అన్నా కనిపిస్తుంది స్కిన్ లైట్, ఇది అసలు రిజల్ట్ కూడా కనిపించదు. కనిపించకపోగా మీ ఫేస్ లో ఒక లేని డ్రైనెస్ అనేది తీసుకొస్తుంది అనమాట ఈ క్రీమ్. దయచేసి ఇటువంటి క్రీమ్స్ మాత్రం మీరు అస్సలు యూజ్ చేయద్దండి, అసలు మీకు రిజల్ట్ అనేది రాదు. స్కిన్ అనేది, ఫేస్ లో స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుందండి. మీరు దయచేసి ఎటువంటి క్రీమ్స్ కూడా, ఇటువంటి అంటే కొంచెం మెడిసిన్ కి సంబంధించిన క్రీమ్స్ అటువంటివి యూజ్ చేయదు. ఎక్కువగా స్కిన్ లైటనింగ్ అంటే సి విటమిన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన సి సిరమ్స్ కానీ అవి యూజ్ చేయండి. అవి కొంచెం మీకు రిజల్ట్ అనేవి బాగా ఇస్తాయి, కానీ ఇటువంటి క్రీమ్స్ మాత్రం అస్సలు యూజ్ చేయద్దండి. వెరీ వెరీ డేంజరస్. మీ స్కిన్ కలర్ రాకపోగా డ్రైనెస్ వస్తుంది, పింపుల్స్ వస్తాయి, డార్క్ ప్యాచ్ వస్తుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. చెప్పాలంటే ఇంకా ఫైనల్ గా స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నేను అందుకనేనండి నేను పర్టికులర్ గా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇటువంటి క్రీమ్స్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అండి అందరికీ కూడా. నేను ఆల్రెడీ ఒక క్రీమ్ ఒక 3 డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను, అండ్ నాకు రిజల్ట్ ఎలా ఉందో చూసి నేను మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. అది కంప్లీట్గా ఫేస్ వాష్కి అండ్ నైట్ సిరమ్కి సంబంధించినటువంటి ఒక విటమిన్ సికి సంబంధించినటువంటి క్రీమ్స్ అనమాట. నేను ఏదైనా సరే అండి నాకు రిజల్ట్ వచ్చింది అన్నాకే నేను మీకు చూపిస్తాను. నేను ఏదో యూట్యూబ్ అన్ని నేను ఏదో చెప్పేద్దాము అందులో ఇది కలిపి ఇందులో అది కలిపి ఓ ఈ క్రీమ్ రాసేస్తే తెల్లగా వచ్చేస్తారు, ఈ క్రీమ్ రాసేస్తే అందంగా వస్తారని చెప్పకూడదండి. ఎందుకంటే దానికి ఒకవేళ చాలామంది అండి యూట్యూబ్ చూసి చాలామంది కూడా లేదు ఆ క్రీమ్ వాడితే బాగుందంట అనిపోయి, నాలాంటి వాళ్ళు నాకు నా పిచ్చి కదా, నాకు ఎలాంటి పిచ్చి అంటే ఏదైనా ఒక కొత్త క్రీమ్ మార్కెట్లోకి వచ్చిందంటే పోయి దాన్ని తెచ్చుకొని ముందు ఫేస్ మీద అప్లై చేసుకోవడం అలవాటు. అలాగే ఏదైనా యూట్యూబ్లో ఈ క్రీమ్ తెల్లగా వస్తారంట అని చెప్పేసి మీరు అలాంటి పిచ్చి ప్రయోగాలు మాత్రం చేయొద్దండి. చాలా చాలా డేంజర్ క్రీమ్స్ అనమాట ఈ స్కిన్ లైట్ ఒకటి, రెటినోవేట్ ఒకటి, చాలా చాలా డేంజరస్ క్రీమ్స్ అనమాట. ఓకేనా? అండ్ ఈరోజు అండ్ ఇంకొకటి కూడా చెప్తానండి, ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే ఈ బెట్నోవేట్ క్రీమ్ యూజ్ చేసినాక మీ స్కిన్ కనుక బాగా డ్రైగా వచ్చేసింది, కొంచెం పిగ్మెంటేషన్ ఫామ్ అయింది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా శనగపిండిలో కొంచెం టమాటా జ్యూస్ అప్లై చేసుకొని ఫేస్కి పెట్టుకోండి. ఈ డ్రైనెస్ అంతా కూడా పోతుంది కొన్ని రోజులకి. పెరుగు మీద మీగడు ఉంటుంది కదా, ఓన్లీ పెరుగు మీద మీగడే, పాల మీద మీగడ కాదు, పెరుగు మీద మీగడ తీసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి. ఆ డ్రైనెస్ అంతా పోతుంది, స్కిన్లో ఒక ఆయిలీనెస్ అనేది, ఒక నునుపుదనం, ఒక గ్లోయింగ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ క్రీమ్స్ అయితే యూజ్ చేయొద్దు. నేను పర్సనల్గా యూజ్ చేశాను, నా స్కిన్ మాత్రం చాలా చండాలంగా చాలా చెత్తగా అయింది. దీని కాస్ట్ 40 రూపీస్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. మేజర్ ఉంటే తప్పితే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, స్కిన్ కలర్ కోసం అయితే అసలు వెళ్ళదు, పింపుల్స్ కోసం కూడా అసలు వెళ్ళదు. అది ఏజ్లో వస్తాయి, నేను చెప్పాను కదా ఎరిటాప్ క్రీమ్ జస్ట్ అలా పెట్టి వదిలేసైంది, అది తెలిసింది. రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే ఇంట్లో చేసే హోమ్ మేడ్ రెమెడీస్ని ఎక్కువ 99.9% వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఇటువంటి క్రీమ్స్కి ఇవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం శనగపిండిలో టమాటా జ్యూస్ అప్లై చేసుకొని ఫేస్కి ప్యాక్లా పెట్టుకోండి, ఆ పిగ్మెంటేషన్ విరిగిపోతుంది. ఈ పెరుగు మీద ఎన్న పోస్తో మసాజ్ చేసుకుంటే ఆ డ్రైనెస్ కూడా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.